హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి మేము మెంతులేసి 10 రోజులు అయిందండి. అంటే మెంతులేసి మెంతి కూర అయితే వచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చిందో నీట్గా. ఇంట్లో ఏదైనా ఫ్రెష్ే కదండి. మాకు మిద్ద మీద 2 పెద్ద కుండీలు ఉన్నాయన్నమాట. అందులో అయితే కొన్ని గోంగూర గింజలు, కొన్ని తోటకూర గింజలు, కొన్ని మెంతికూర గింజలు అయితే వేసాము. గోంగూర అయితే ఒకసారి అయితే పప్పులు వేసుకున్నామండి. మెంతికూర కూడా ఈరోజు అయితే పెసరపప్పులు వేద్దామని అయితే కట్ చేస్తున్నాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. మన ఇంట్లో ఏదైనా ఫ్రెష్ కదండి, అలా వేసుకుంటాం అన్నమాట మేము. మా పాప చిన్న పాప వచ్చేసి రోజు మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పోస్తుందండి ఈ ఆకుకూరలకైతే. తనకి ఇష్టం గార్డెనింగ్ అంటే. ఆమెనే రోజు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ వాటర్ పోస్తుందండి. పోస్తుంది, గింజలు కూడా వేస్తుంది ఏమైనా ఉంటే పెడుతుంది అనమాట. ఈరోజు వచ్చేసి పెసరపప్పు చేయబోతున్నాను అనమాట. అందుకోసం పెసరపప్పు అయితే 2-3 టైమ్స్ శుభ్రంగా కడిగి పెట్టేస్తున్నాను పక్కకైతే. అంతలోనే మెంతి కూడా కడిగి, మెంతి ఆకు కడిగి సన్నగా కట్ చేసుకున్నానండి. ఇది కూడా వేసేసుకుంటున్నాను కుక్కర్లో అయితే. తర్వాత ముందుగానే టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే కట్ చేసినవి వేసేస్తున్నానండి కుక్కర్లో. తర్వాత వచ్చేసి 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ వేసుకున్నాక కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. 3-4 విజిల్ వచ్చేదాకా ఉడకనివ్వాలండి. ఉడికినాక ఆ తర్వాత ఇప్పుడైతే నేను ఈరోజు మార్నింగ్ టిఫిన్కి అయితే నిన్న ఇడ్లీ పిండి కొంచెం ఉంటే అట్టులాగా ఇద్దామనేసి బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, ఆనియన్, కొత్తిమీర కట్ చేసి వేసిస్తున్నాను. ఒక సాల్ట్, చిటికెడు, జీలకర్ర కూడా వేసి వాటర్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. పిల్లలు బీట్రూట్, క్యారెట్ అయితే తినరు కదండి డైరెక్ట్గా, ఇలా చేసిస్తే ఇష్టంగా తింటారు, బాగుంటుంది కూడా టేస్టు. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి వారానికి 2-3 సార్లు అయితే ఇలా చేసి ఇవ్వండి. కనీసం లెమన్ పులిహోర చేసినప్పుడన్నా వేయవచ్చు అనమాట. బీట్రూట్, క్యారెట్ వేసి చేసుకోవచ్చు. ఇలా పిండి మిగిలినప్పుడు ఇలా బీట్రూట్, క్యారెట్ తురిమి ఇలా అట్టులాగా వేసి ఇవ్వండి పిల్లలకు. చాలా హెల్దీ కాబట్టి పిల్లలు ఎలాగో తినరు డైరెక్ట్గా క్యారెట్ బీట్రూట్ ఇస్తే కట్ చేసి. ఇలా అయితే వారానికి 1-2 సార్లు అయితే చేసి ఇవ్వండి, ఇష్టంగా తింటారనమాట పిల్లలు. ఈ టేస్ట్ కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. టిఫిన్ చేయటం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ప్యాన్ తీసి పక్కకు అయితే పెడుతున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి పప్పు అయితే ఉడికిందండి. పప్పు కోసం అయితే ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ పోసుకున్నాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు 2-3 వేసేసుకుంటున్నాను అనమాట. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. పోపు బాగా వేగనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు కూడా కచ్చాపచ్చా దంచుకొని ఎల్లిపాయలు వేసేసుకుంటున్నాను అనమాట పోపులకైతే. పోపు మాత్రం బాగా వేడైనాక కొంచెం ఇంగువ కూడా వేసేసుకుంటున్నాను అనమాట, చిటికెడు ఇంగువ. అయితే రెడీ చేసుకున్నాం కదా, పప్పు అయితే పక్కకు పెట్టేశాను. ఇప్పుడైతే మెత్తగా పప్పు ఉడికిందా లేదా అని చూసుకుంటున్నాను అనమాట. పప్పు అయితే మెత్తగా ఉడికిందండి. 1 గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక పప్పు అయితే అందులో వేసేసుకుంటున్నాను. చూసారా పప్పు అయితే రెడీ అయినట్టేనండి. కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంటుందండి మెంతికూర, పెసరపప్పు అయితే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈరోజు లంచ్లోకి అయితే పిల్లలకు పెసరపప్పు, మెంతికూర అయితే పెట్టిస్తున్నాను. పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారనమాట. ఈవినింగ్ వచ్చి పిల్లలు బాగుంది మమ్మీ పప్పు అన్నారు. కర్రీ బాక్స్ అయితే పెట్టేశాను కదా. తర్వాత వచ్చేసి స్నాక్స్ బాక్స్కి వచ్చేసి బాదంలు 4, ఉసిరికాయలు ఉంటాయి కదండి డ్రై ఉసిరికాయలు, అవి 1-4 పెట్టిస్తున్నాను. ఉసిరికాయలు తింటే మంచిదండి పిల్లలు, ఎండి ఉసిరికాయలు అన్నమాట.
పిల్లలకు స్నాక్స్గా డ్రై ఫ్రూట్స్ పెట్టేయటం బెటర్ అండి, ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒకటి అవి ఇవి తింటామంటారు. అదే స్కూల్లో డ్రై ఫ్రూట్స్ పెట్టిస్తున్నాం అనుకోండి, ఏది ఉండదు కదా స్నాక్స్, అది తప్ప తినటానికి, కాబట్టి కంపల్సరీ తింటారు, లేకుంటే టీచర్ల భయానికన్నా తింటారు. నేనైతే ఈవినింగ్ వచ్చినాక లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అయితే చెక్ చేస్తానండి, పిల్లలైతే కంప్లీట్గా తినేస్తారు. మీరు కూడా ఇలా చేయండి, పిల్లలకైతే స్నాక్స్ కంపల్సరీ డ్రై ఫ్రూట్సే పెట్టి ఇవ్వండి. ఈ తర్వాత మా చిన్న పాప వచ్చేసి లంచ్ బ్యాగ్ అయితే రెడీ చేస్తుంది. పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ అయిందండి, పక్కకైతే పెట్టేస్తున్నాను. మా చిన్న పాప వచ్చేసి టిఫిన్ తింటుంది. ఎలా ఉంది నాన్న అంటే, బాగుంది మమ్మీ, చాలా టేస్ట్ ఉంది అంటుంది, తింటుంది. కారపొడి ఉండే, వేసుకోమంటే వేసుకోలేదండి, ఉత్తిగానే బాగుంది మమ్మీ, ఇలానే తినేస్తా అంటుంది. ఇప్పుడైతే పిల్లలైతే స్కూల్ టైం అయిపోయిందండి, పిల్లలైతే వెళ్తున్నారు, పిల్లలైతే వెళ్తున్నారు అన్నమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఇంతేనండి, నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్ బాయ్ అందరికీ.